మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సంక్షేమ పథకాల్లో 5% కేటాయించాలని, డబుల్ బెడ్రూములు, అత్యున్నత రేషన్ కార్డుల కోసం ఉద్యమం మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో ఈరోజు తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల ముందు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, తహసీల్దార్ హామీ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5% కేటాయించాలని, డబుల్ బెడ్రూమ్లో అత్యున్నత రేషన్ కార్డులు వికలాంగులకు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక టేక్మాల్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందించడం జరిగింది. టేక్మాల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీడీఓ అట్లాగే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డిమాండ్తో కూడినటువంటి వినతి పత్రాన్ని అధికారులకు ఇచ్చాం. అధికారులు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది. సంక్షేమ పథకాలు అన్నింటిలో వికలాంగులకు 5% ఇవ్వాలని చెప్పేసి జీవో నంబర్ ఒకటి ఉంది. కానీ దాన్ని వల్ల సక్రమంగా అమలు చేయకపోవడం మూలంగా ఈ మండలంలో ఉన్నటువంటి నిరుపేద వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వికలాంగులకు 5% కేటాయిస్తామని చెప్పేసి 2017లో రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా ఆ సర్కులర్ని అమలు చేసినటువంటి పరిస్థితుల్లో అధికారులు లేరు. అట్లాగే ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ని వల్ల అమలు చేస్తుంది. ఆ అన్ని రకాల స్కీమ్లలో గిట అదనంగా 25% అదనంగా వికలాంగులకు ఇవ్వాలని చెప్పేసి ఉంది. ఉదాహరణకు ప్రభుత్వం దళిత బంధు స్కీమ్ని వల్ల ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో దళితులకు 10 లక్షల రూపాయలు మాత్రం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ అందులోనే ఇప్పుడు వికలాంగులకు 25% అదనంగా ఇవ్వాల్సి వస్తే 12,50,000 రూపాయలు ఇవ్వాలి దళిత బంధువులు వికలాంగులందరికీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి హామీ పథకంలో 150 రోజులు అట్లాగే 42 రకాల పనులని ఇవ్వాలి వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఐడెంటిఫై చేశారు. కానీ ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులు వికలాంగులు సకలాంగులతో సమానంగా ఆ పనులను చేయాలని చెప్పి చెప్తున్నారు. అధికారుల యొక్క నిర్లక్ష్య మూలంగా ఇవాళ వికలాంగులు ఉపాధి హామీ పనికి పోయే పరిస్థితుల్లో ఈ మండలంలో లేరు. వెంటనే అధికారులు వాళ్ళ వైఖరిని మార్చుకొని వికలాంగులతో ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.